హాయ్ గార్డనర్స్, బాగున్నారా? చాలా రోజులైంది వీడియో చేయక. చూస్తున్నారండి, నా మర్మడి షూస్లు ఇవి. వాటికి చిన్నగా పోయాయి, వేస్ట్ చేయొద్దని ఇలా వాటిలో జేడ్ కటింగ్స్ పెట్టాను. ఇలా ఉన్నాయండి. ఇలా మనము వేస్ట్గా పడేయకుండా ప్రతిదాన్ని కూడా ప్లాంటెడ్స్గా యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారా, ఇది కూడా స్పైడర్ ప్లాంట్లో ఒక వెరైటీ అండి. ఇది సమ్మర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా షూలోనే పెట్టాను చూడండి. ఇది పెద్దవాళ్ళ షూ. ఇది షూ ఊడిపోతుందని ప్లాస్టిక్ టేప్ అంటేసానండి. చూసారా ఎంత బాగా గ్రో అవుతుందో. పాడైపోయిన పర్స్ అండి ఇది. దీన్ని వేస్ట్గా పడేయలేక దీన్ని ఇలా హ్యాంగ్ చేశాను. దీంట్లో స్పైడర్ ప్లాంట్ పెట్టాను చూడండి. స్పైడర్స్ కనబడుతున్నాయా? స్పైడర్ వెబ్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి. పర్స్లో స్పైడర్ ప్లాంట్. ఇది నియర్లీ ఇది 1.5 ఇయర్ అవుతుందండి పెట్టి. ఇది టూత్ బ్రష్ హోల్డర్ అండి. ఇది దీంట్లో ఫిలోడెండ్రాన్ పెట్టాను చూడండి. ఎంత బాగా గ్రో అయిందో. ఎయిర్ రూట్స్ చూడండి ఎలా వచ్చాయా. ఫిలోడెండ్రాన్ టూత్ బ్రష్ హోల్డర్ అండి ఇది. ఇది నా ప్లాంట్ హోల్డర్గా మలుచుకున్నాను దీన్ని. ఇవి కారు టైర్స్ అండి. కారు టైర్లో ఫోన్ పెట్టాను చూడండి. పెయింట్ వేసాను చూడండి. కారు టైర్కి పెయింట్ వేసి ఫోన్ పెట్టాను దీంట్లో. ఇంకొక దాంట్లో బోట్ లిల్లీ రోహియో ప్లాంట్ పెట్టానండి. ఇంకొకటి స్పైడర్ ప్లాంట్. దీని కూడా కలర్స్ వేసాను చూడండి, ట్రై కలర్. దీన్ని కూడా కలర్స్ వేసి దీంట్లో పెట్టాను. ఇవి ఇలా పైకి రావటానికి దీనికి పైపులు పెట్టానండి. లోపల పైపులు కట్ చేసి లోపల గుచ్చి దాంట్లో ఈ చెట్లు పెట్టాను ఇవి హైట్ రావటానికి. కింద బోట్ ప్లాంట్ పెట్టానండి, బోట్ లిల్లీ. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది బోర్ మీటర్ అండి. పాడైపోతే దాని లోపల భాగాలన్నీ తీసేసి దీన్ని ఇలా ప్లాంటర్గా చేశాను. ముగ్గులే కలర్ బ్లాక్ కలర్ వేసి ముగ్గులేసి ఇలా ప్లాంటర్గా తయారు చేశాను చూడండి. హ్యాంగింగ్ పార్ట్స్లో మనీ ప్లాంట్స్ పెద్దగా అయ్యి కింద పడిపోతుంటే చూడండి, పెద్దగా అయి కింద పడిపోతుంటే ఇలా రీపర్స్ తోటి ఇలా తయారు చేసి దాన్ని చుట్టేసానండి. కలర్ వేసి ఇలా చుట్టేసాను. ఇదొక అందం. నాకు ఇలా దోచింది, మీకు ఇంకా మంచి మంచి ఐడియాస్ వస్తాయి. చూసారా అండి ఎలా ఉందో.
మనీ ప్లాంట్ అండి, చైనీస్ మనీ ప్లాంట్ అండ్ గోల్డెన్ పోతోస్ రెండు ఉన్నాయండి దీంట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.